Hello friends, welcome to my channel. ఈ రోజు నేను బిస్కెట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశానంటే బోర్న్విటా బిస్కెట్స్ తీసుకున్నాను. మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, క్రీమ్ లేకుండా చూసుకోవాలి. సో ఈ బిస్కెట్స్ మనం ఫైన్ పౌడర్ కింద తీసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవాలి బాగా. దాని తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను నేను. దాంట్లో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఈ మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు మనం దాంట్లోని 1/2 క్వాంటిటీ షుగర్, అంటే మిల్క్కి 1/2 క్వాంటిటీ షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని షుగర్ అంతా డిజాల్వ్ అయిపోవాలి మిల్క్లో, అలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇదంతా కొంచెం కరిగాక షుగర్ అంతా దీంట్లో కోకోవా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకోవా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. దాని తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఇది దగ్గర అయ్యేంత వరకు మనం బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గరికి రావాలన్నమాట. ఇదంతాను సో ఇలాగ వచ్చాక దగ్గరికి మనం లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను నేను. మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్త గోరువెచ్చగా అయ్యాక మనం దీంతోనే లడ్డూస్ చేసుకోవాలి. మరీ చల్లారనివ్వకూడదండి, ఇలాగ గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం లడ్డూస్ లాగా చేసేసుకోవాలి. ఒకే షేప్లో ఉన్నట్టు చూసుకుంటూ చేసుకోండి మీరు. అంతేనండి, మన బిస్కెట్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడ్డానికి. పైన కొంచెం కాజుతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతాయి అంతే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కమెంట్ బాక్స్లో తప్పక చెప్పండి.